వ్యర్థ పదార్థాలను ఆహారంగా వేసి చేపలను పెంచుతున్న విధానాలు నేటి మన జీవన పరిణామాలకు సవాలు విసురుతుంది. ఇటువంటి చేపలను తింటే తప్పకుండా అనారోగ్యం పాలు కావాల్సిందే. విశాఖ జిల్లా దేవరపల్లి మండలం కొత్తపెంట కలిగొట్ల ప్రాంతాల్లో క్యాట్ ఫిష్ పెంపకాలు జోరందుకున్నాయి. ఇక్కడ చెరువుల్లో చేపలకు ఆహారంగా కోడి వ్యర్థాలు అలాగే పాడైపోయిన గుడ్లు వేసి పెంచుతున్న వైనం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఎంతో ఆరోగ్యం కోసం తినే చేపలను ఇలా కోడి వ్యర్థాలను ఆహారంగా వేసి పెంచడం పట్ల స్థానికులు మండిపడుతున్నారు. వేస్ట్ వాటర్ కాలువలకు పంపిస్తున్నారు. దీంతో అవి తాగిన పశువులు చనిపోతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా మండల రెవెన్యూ డిపార్ట్మెంట్ కన్నెత్తి చూడకపోవడం విడ్డూరంగా ఉందని అక్కడ రైతులు వాపోతున్నారు. అక్కడ కొందరు రాజకీయ నాయకులు అండతో చెరువులు వనరులు విచ్చలవిడిగా పశువు మాసాలు కోడి వ్యర్థాలు వేసి వాటిని పెంచి మార్కెట్ చేసుకుంటున్నారు. వాళ్ళు సొమ్ము చేసుకుంటున్నారు కానీ ప్రజల ప్రాణాల గురించి ఆలోచన లేదు. అవి తిన్న ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. కొత్తపేట ఉన్న రైతులు చెరువు ఖాళీ చేయాలని కోరుకుంటున్నారు. కొన్నాళ్లు పోతే పూర్తిగా భూగర్భ జలాలు తాగే నీరు అనేది కలుషితమైపోతుందని ఇక్కడ రైతులు ఆవేదన చెందుతున్నారు. Yeah.